ఉన్నట్లు చెబుతాం, జరిగేది జరగబోయేది చూపిస్తాం, అరచేతిలో అంతా కనిపిస్తుంది, ఇది ఇప్పటి దొంగ బాబాల తీరు. ఇలాంటి మాటలకే పడ్డారు వృద్ధ దంపతులు. ప్రాణభయంతో బురుడి మాటలకు లక్షలు విలువ కట్టారు. బంగారు దేవత విగ్రహాలు, వెండి పూజ సామాన్ల పేరుతో మోసపోయారు. బురుడి గాళ్ల గారడికి మోసపోయామని తేల్చుకున్నారు. పోలీసులను ఆశ్రయించారు, ఫలితం పొందారు. గుంటూరులో బురుడి బాబాలు ఏం చేశారో చూడండి. భవిష్యవాణి పేరుతో బురుడి కొట్టిస్తున్న బాబాలు, భయాన్ని బలంగా చేసుకుంటూ లక్షలు కాజేస్తున్న వైనం, వృద్ధ దంపతులను బెదిరించి వంచి లక్షలు వసూలు. గుంటూరులో కట్టకట్టాల వెనుక మాయ బాబాలు, బాబాల గుట్టు రట్టు చేసిన అర్బన్ జిల్లా పోలీసులు. బాబాల బారిన పడి మోసపోవద్దంటున్న పోలీసులు. ఆ పోలీసుల వెనుక అమాయకంగా నుంచున్నారే వీరు బాబాలు. భవిష్య వాణి చెబుతామంటూ మంచి బ్రతుకులను బజారున పడేస్తుంటారు. మనిషిలో ఉన్న భయాన్ని వీరు ఆసరాగా చేస్తూ దానితోనే లక్షలు సంపాదించుకుంటూ దారిద్ర్య రేఖను అధిగమించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి ప్రయత్నాన్నే గత కొన్నేళ్లుగా సాగిస్తున్నారు. వీరి బారిన పడి ఎందరూ ఎన్ని లక్షలు పోగొట్టుకున్నారో తెలియదు, కానీ గుంటూరు బ్రాడిపేటకు చెందిన వృద్ధ దంపతులు మాత్రం 6 లక్షలు పోగొట్టుకున్నారు. వృద్ధ దంపతుల అమాయకత్వంతో ఆటాడారు ఈ బాబాలు. ఉన్నది లేనిది కనికట్టుగా చెప్పి 6 లక్షలు గుంజారు. అదే భయాన్ని కొనసాగించి మరో 35 లక్షలకు గాలం విసిరారు. సాంకేతిక పరంగా దూసుకుపోతున్న కాలం వృద్ధ దంపతులను తట్టింది. జరిగిన విషయాన్ని వారి బంధువులకు చెప్పారు. బంధువుల సహాయంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సైతం వీరు మాటలు విని నోరెళ్లబెట్టారు. మనిషిలో ఉన్న అమాయకత్వంపై ప్రశ్నలు వేశారు. బాధ్యతగా కేసు స్వీకరించారు. సాంకేతిక పరంగా ఆ ఇద్దరు దొంగ బావాల భాగోతం బట్ట బయలు చేశారు. పోలీసుల వెనుక ఉన్న ఈ దొంగ బాబా పేరు రామ సుబ్బయ్య. అమాయకత్వంపై గాలం విసురుతాడితను. ఆ కోణంలోనే గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదురు ఓ లక్ష్మణరాజు పేరుతో జ్యోతిష్యాలయం తెరిచాడు. ఉన్నది లేనిది చెప్పి పబ్బం గడిపాడు. అమాయకులను ఆసరాగా చేసుకుని డబ్బు గుంజుతూ వచ్చాడు. అంతటితో ఆశ తీరలేదనుకుంటా మరో జ్యోతిష్యాలయాన్ని పెట్టేందుకు బ్రాడీపేటలో పునాది రాయి విసిరాడు. బ్రాడిపేటలో నివాసం ఉంటున్న ప్రసాద్ లక్ష్మి అనే వృద్ధ దంపతులకు చెందిన ఓ కాంప్లెక్స్ ను టార్గెట్ చేశాడు. అందులో జ్యోతిష్యాలయాన్ని పెట్టి డబ్బులు గుంజే పథకం రచించాడు. బొట్టు పెట్టారు, బూడిద పూశారు, షాపు అద్దెకు కావాలంటూ ఆ వృద్ధ దంపతుల వద్దకు వెళ్లారు. దైవ భక్తిలో ఉన్న వృద్ధ దంపతులు అమాయకత్వంపై వల విసిరారు. లేనిపోని మాటలు చెప్పి ఆ దంపతుల్లో భయాన్ని నింపారు. ఆ పూజ ఈ పూజ చేయాలంటూ నమ్మబలికి 6 లక్షలు గుంజేశారు. ఆ తర్వాత ఫ్లేటు ఫిరాయించారు. దీంతో ఆ వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదుపై రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇద్దరు దొంగ బాబాలను కటకటాల వెనుక నెట్టారు. మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉండనే ఉంటాడు. బురుడి గాళ్ల మాటలు, లేనిపోని భయాలు పెట్టే వేరే మాటల్లో పడకండి, లేనిపోని భయాలు పెట్టేవారి మాటల్లో పడకండి, అమాయకంగా మోసపోకండి అంటూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ బాబాల బారిన పడి ఎవరైనా మోసపోతే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయండి అంటూ